हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो लो मैं को तलों ने इंफॉर्मेटिव इंफॉर्मेशन इंटरेस्टिंग तैयार जैसा होना कोन का मन चैनल सब्सक्राइब जैसे वीडियो को लाइक जैसे शेयर चाहेंगे ये नहीं मेरे ना कुछ जैसे सहाय प्राथमिक सृष्टि का विशेष आलू पढ़ाई पढ़ते ले जैसा नो प्राथमिक सृष्टि जरिए प्रारंभ समय पगलो आ सृष्टि मुगने कला रात्रि अटार ब्रह्मदेवुड़ पगल प्रपंचा सृष्टि रात्रि दाने अवांतर प्रलय द्वारा नशिंपचेस्ताडु। ఈ విధంగా బ్రహ్మసృష్టి అహోరాత్రులుగా కొనసాగుతుంది। అయితే ఆదికర్త అయిన పరమేశ్వరుడికి దివారాత్రి కాల విభాగం ఉండదని వేదాలు చెప్తాయి। బ్రహ్మదేవుడు ఉదయకాలంలో దేవతలు ప్రజాపతులు మహర్షులు వ్యక్తంగా ఉంటారు। ఆయన రాత్రికాలంలో వారంతా సూక్ష్మ రూపంలో దాగి తిరిగి ప్రభావత సమయంలో జన్మిస్తారు। బ్రహ్మదేవుడి పగటి కాలాన్ని కల్పం అంటారు। ఈ పగలు ఎంతో రాత్రి కూడా అంతే ఉంటుంది। కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అని యుగాలు మొత్తం నాలుగు। ఈ నాలుగు యుగాలను కలిపి మహాయుగం అంటారు। ఇలాంటి 1000 మహాయుగాలలో మొత్తం 14 మంది మనవులు పాలకులుగా ఉంటారు। కృతయుగం 4000 దివ్య సంవత్సరాలు ఉంటుంది। త్రేతాయుగం 3000 దివ్య సంవత్సరాలు ఉంటుంది। ద్వాపర యుగం 2000 దివ్య సంవత్సరాలు ఉంటుంది। కలియుగం 1000 దివ్య సంవత్సరాలు ఉంటుంది। ఈ నాలుగు యుగాలు సంధ్యలు। ఈ సంధ్యాంశాలతో కలిపి 12000 దివ్య సంవత్సరాలుగా ప్రవర్తిస్తాయి। మానవ కాలమానం ప్రకారం చెప్పాలంటే 43,32,000 మానవ సంవత్సరాలు। మానవుల నెల రోజులు పితృదేవతలకు ఒక రోజు అవుతుంది। పితృదేవతలకు శుక్లపక్షం పగలుగా కృష్ణపక్షం రాత్రిగా ఏర్పడుతుంది। మానవుల 30 నెలలు పితృలకు ఒక నెల అవుతుంది। మానవుల 360 నెలలు పితృదేవతలకు ఒక సంవత్సరం అవుతుంది। మానవుల 100 సంవత్సరాలు వారికి 3 సంవత్సరాలుగా ఉంటుంది। ఇక దేవతల కాలమానం గురించి చెప్పాలంటే మానవుల ఒక సంవత్సరం కాలం దేవతలకు ఒక రోజు। ఈ సంవత్సర కాలంలో భాగమైన ఉత్తరాయణం దేవతలకు పగలుగా దక్షిణాయణం హరికి రాత్రిగా చెప్పబడింది। మానవుల 3030 సంవత్సరాలు సప్తఋషులకు ఒక సంవత్సరం। మానవుల 9090 సంవత్సరాలు ధ్రువుడికి ఒక సంవత్సరం। అలాగే 36100 మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరంగా పరిగణించబడింది। ఈ సృష్టిలో వైమానిక దేవతలు అనేవారు మొత్తం 28 కోట్ల మంది ఉంటారు। అవాంతర ప్రళయం సంభవించినప్పుడు మహారలోకంలో ఉండే వాళ్ళంతా జనోలోకానికి చేరుకుంటారు। బ్రహ్మదేవుడికి 1000 కల్పాలు అనగా ఒక రాత్రి, పగలు కడిస్తే ఒక సంవత్సరం గడిచినట్టు। అలాంటి బ్రహ్మ సంవత్సరాలు 8000 గడిస్తే ఆయనకి ఒక యుగం అవుతుంది। ఇలాంటి బ్రహ్మయుగాలు 1000 గడిస్తే దాన్ని సవనం అంటారు। ఇలాంటి సవనాలు 3000 కనుక పూర్తయితే బ్రహ్మదేవుడి పదవి కాలం పూర్తవుతుంది। ఈ విధంగా ఇప్పటి వరకు 1000 కోట్ల కల్పాలు గడిచిపోయాయి। తిరిగి మరో 1000 కోట్ల కల్పాలు రానున్నాయి। ప్రకృతి ద్వారా ఆవిర్భవించిన ఈ ప్రపంచం వినాశనం అనేది శివుడి ఆజ్ఞతోనే సంభవిస్తుంది। సృష్టి సంహారం జరిగేటప్పుడు ప్రకృతి పురుషుణ్ణి ఆశ్రయిస్తుంది। సత్వ రజస్తమో గుణాలు 3 ఎక్కువ తక్కువగా ఉంటే సృష్టి ప్రారంభమవుతుంది। అవి 3 సమానమైతే సృష్టి నశింపబడుతుంది, దాన్నే ప్రళయం అంటారు। ఈ త్రిగుణాల వైషమ్యానికి సామాన్యానికి కారణం పరమేశ్వరుడే। ఆయన తన లీలల భాగంగా సృష్టి స్థితి లయాలని చేస్తుంటాడు। ఎన్నో కల్పాలు, ఎందరో బ్రహ్మలు, ఎందరో విష్ణుమూర్తులు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు మాత్రం ఒక్కడే। పరమేశ్వరుడు మాత్రం ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ। ఆ పరమేశ్వరుడే ప్రకృతికి బుద్ధుడు కాకపోవడం వలనే ఆది మధ్యాంతరహితుడిగా పరిగణించబడ్డాడు। చరాచర ప్రపంచమంతా ప్రళయంలో నశించి మొత్తం జలమయమైపోగా ఆ నీళ్లలో బ్రహ్మదేవుడు ప్రయాణించి నారాయణుని శరణు వేడాడు। నారాయణుడు తిరిగి నూతన సృష్టి ప్రారంభం కావాలని భావించి నీళ్లలో మునిగిపోయిన భూమిని వరాహ రూపంతో ఉద్ధరించాడు। అప్పుడు మళ్ళీ నదీ నద సముద్రాలతో సకల జీవరాశులతో కూడిన సృష్టి ప్రారంభించబడిందని ఈ లింగ పురాణం తెలియజేస్తుంది। ఇక విషయంలోకి వెళ్తే లింగ పురాణం యుగధర్మాల గురించి ఏమని ప్రస్తావించబడిందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను। యుగాల గురించి మీకు తెలుసు కదా, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని యుగాలు 4। వీటిలో కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటే
త్రేతాయుగంలో మూడు పాదాలతోనే నడుస్తుంది. ద్వాపర యుగంలో రెండు పాదాలతో ఉంటే అదే ధర్మం కలియుగం వచ్చేసరికి ఒక పాదంతో కుంటిదైపోతుంది. ఇక కృతయుగం గురించి ఇప్పుడు తెలియజేస్తాను. కృతయుగంలో స్త్రీలు పురుషులు మధురాది రసాలు ఆస్వాదించటంతోనే జన్మిస్తారు. ప్రజలంతా సంతృప్తి చెంది ఎంతో ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తారు. అందరూ దీర్ఘాయుష్మంతులే. ఎవరికి అకాల మృత్యువు సంభవించదు. రాగ ద్వేషాలు అసలే ఉండవు. ప్రజలంతా పర్వతాల మీద నివసిస్తూ ఎలాంటి దుఃఖాలు లేకుండా సత్వగుణ ప్రధానులై ఉంటారు. పుణ్య పాపరహితులై జీవిస్తారు. ఆ యుగంలో వర్ణ సంకరం అనేది ఉండదు. ఇక త్రేతాయుగం. ఈ యుగంలో రసోల్లాసం నశిస్తోంది. మేఘాల ద్వారానే నీళ్లు లభిస్తాయి. వర్షం ద్వారా భూమి మీద ఆవిర్భవించే చెట్లని ఆధారం చేసుకొని మానవులు జీవిస్తారు. ప్రజలు అన్ని రకాల వృత్తుల్ని అనుభవిస్తారు. వృక్షాల ద్వారా లభించే పూల తేనెని ఆస్వాదిస్తారు. వాటితో పాటు ఈగల ద్వారా వచ్చిన తేనెని కూడా త్రాగి రాగద్వేషాలకు లోనై తపస్సు ఆచరించడానికి కష్టపడుతుంటారు. కాలక్రమంలో భూమి మీద వృక్ష సంతతి తగ్గిపోవడంతో ప్రజలు కొండల మీద గృహాలు నిర్మించుకొని నివసిస్తారు. ఆ యుగంలో వర్ష జలాల వల్ల చిన్న చిన్న నదులు ఏర్పడతాయి. భూమి మీద నీరు ఉండడం వల్ల భూమి నుంచి ఔషధాలు పడతాయి. స్వల్పంగా కృషి చేస్తే చాలు, పంటలు అధికంగా పండుతాయి. ఔషధాలు ధాన్యాలతోనే ప్రజలు జీవనం కొనసాగుతుంది. మానవులందరినీ రక్షించడం కోసం బ్రహ్మదేవుడు క్షత్రియ జాతిని సృష్టిస్తాడు. క్షత్రియులు బ్రాహ్మణుల యజ్ఞ యాగాది క్రతువులు చేస్తుంటారు ఈ యుగంలో. ఇక ద్వాపర యుగం. ఈ యుగంలో మానవులందరికీ బుద్ధి భేదం కలుగుతుంది. దానితో పాటు శరీర పరిశ్రమ కూడా అధికమవుతుంది. ప్రజల్లో లోభగుణం మాత్సర్యం అధికంగా ఉంటుంది. ఓటిగా ఉన్న వేదరాశిని వ్యాసుడు విభజిస్తాడు. ఋషిపుత్రుడు వేదాలని ఎన్నో రకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఉపనిషత్తులు బ్రాహ్మణాలు కల్పసూత్రాలు గృహ్య సూత్రాలు పూర్వ ఉత్తర మీమాంసంలో వేద వాజ్ఞాయంలో విభాగాలు ఏర్పడతాయి. ఇతిహాసాలు పురాణాలు వీరుగా విభజింపబడతాయి. వీటిలో పురాణాలు బ్రహ్మం పద్మం వైష్ణవం శైవం భాగవతం నారదీయం మార్కండేయం ఆగ్నేయం బ్రహ్మవైవర్తం లైంగం వరాహం వామనం కూర్మం మాస్యం గారుడం స్కాందం బ్రహ్మాండం అని 18గా విభజించబడతాయి. వర్షాలు లేకపోతే ఈ యుగంలో ప్రజలు మరణిస్తారు. వ్యాధులు ఉపద్రవాలు వీటి వల్ల నిర్వేదం కలుగుతుంది. జ్ఞాన యుగాన్ని చాలామంది అవలంబిస్తారు ఈ యుగంలో. ఇక కలియుగం. కలియుగం చాలా భయంకరమైనది. మానవులలో కపటం ఓర్వలేనితనం దైవభక్తుల్ని వధించటం తమోగుణం పెరిగిపోవడం పొరపాట్ల వల్ల రోగాల బారిన పడడం కరువు యుద్ధ భయాలు ఆకలి సావులు వేదాల మీద విశ్వాసం లేకపోవడం నాస్తికత్వం అనాచారం వితండవాదం క్రోధం అసత్యాలాడడం దుష్ట సంతానం బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించకపోవడం అలాగే క్షత్రియులు వైశ్యులు కూడా స్వధర్మ భ్రష్టులవ్వడం శూద్రులకి బ్రాహ్మణులు మంత్రాలు చెబుతూ వారి పక్కనే కూర్చోవడం శూద్రులు శ్రైతులైతే ఇప్రుల్ని బాధించడం గర్భస్రావాలు శిశుహత్యలు వ్యభిచారాలు అధికం కావడం ఇవన్నీ కలియుగంలో జరిగే దారుణాతి ఘటనలు సంఘటనలు.